ఈసారి ఎంపీగా ఎమ్మెల్యే ఎట్రపోర్ట్ చేస్తున్నారు? సమయం వచ్చినప్పుడు ఎట్లయితే అట్లా దేనికైనా కొట్లాడాలి. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలంటే ఏం చేయాలి అది చేస్తాం. మీకు అంటే హైదరాబాద్లో హైదరాబాద్ అనగానే ఇద్దరు ముగ్గురు నాయకులు గుర్తొస్తే, దాంట్లో మీరు ఒకరు. ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారని మనం మేము ఎప్పుడు కూడా ఇంట్లో అండర్గ్రౌండ్లో జాగోలే. ప్రభుత్వం లేకుండా ప్రజలలో ఉన్నాం. ఎండ వచ్చినా వానాకాలం వచ్చినా లాక్డౌన్లో అవి బయటకు వెళ్ళి పనిచేసినాం. బయటకు వెళ్ళి ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, నీరోపూర్ హాస్పిటల్, అన్ని హాస్పిటల్ తిరిగి అందరికీ యోగక్షేమాలు తెలుసుకొని గ్యాస్ లేకుండా గ్యాసు ఊర్లలోకి వచ్చిన ట్రైన్లలో పంపించాలి. వాళ్ళకి అన్నము బియ్యము అన్నీ ఇప్పులు ఇప్పి బయటకు వెళ్ళి చేసినాం. దాని మా దగ్గర ఒక నరేంద్ర యాదవ్ అన్నట్టు లాక్డౌన్లో చచ్చిపోయి నేను ఇంచుమించు సాగు నోట్లకి పోయి వెళ్ళి అలా పోయి వచ్చిన ప్రజల చేతులు ఎత్తేసారు. డాక్టర్ మిరక్కిల్ అద్భుతం అన్నారు. అద్భుతం నువ్వు బతుకొచ్చినావు అంటే అద్భుతం అంటే పవిలో మీ ఆసంటూ ఆశీర్వాదంతో వచ్చిన భగవంతుని ఆశీర్వాదం. భగవంతుని ఆశీర్వాదం, ఆశీర్వాదం అంటేనే భగవంతుడి ఆశీర్వాదం బజార్లో కొనుక్కొచ్చి దొరకదు కదా. మన కర్మల గురించి తయారైతే దేవుడు దాన్ని అప్పీల్ ఒప్పుకుంటాడు. అదేమన్నా చేస్తే బతికినాం కదా. ఎంతోమంది నా గురించి మందన పేర్లు చేసిరు మజిట్ల దొరగాలల్లా చర్చలలో. అయితే ఏదేమైనా కానీ దేనికైనా ఉండాలి, అద్దు అదుపు ఉండాలి. సంపాదించొద్దని కాదు. ఏంది కాంగ్రెస్ వాళ్ళందరూ అంటున్న మాటనే ఇది, అదేనా? కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు తెలంగాణ? అసలు హైదరాబాద్లో ఎన్ని వస్తాయి? ఇక చూడే హైదరాబాద్లో మొత్తం వస్తాయి. కానీ వీళ్ళు వచ్చి తెలంగాణ దగ్గర ఎలక్షన్ వచ్చే వరకు ఈ బీజేపీలు బీఆర్ఎస్ వాళ్ళు హిందూ ముస్లిం కొట్లాట సృష్టిస్తారు. ఆ కొట్లాటల సెంటిమెంట్ అయిపోతుంది. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ చేసిన సేవలన్నీ మర్చిపోతారు. హిందూ ముస్లిం అని ఏకతాటికి తెస్తారు ఆ ఓట్లు. అదే అచ్చా వీళ్ళ గెలిచున్నాను కదా, కేసీఆర్ని వచ్చి హైదరాబాద్లో గెలుమని చెప్పు, నేను ఒప్పుకుంటా. ఎందుకు గెలవాడు? గెలుమను ఎందుకు గెలవాడు అంటాం. హైదరాబాద్లో వచ్చి పార్లమెంట్ గెలుమని కాంటాక్ట్ చేసి కేసీఆర్ను గెలుమని చెప్తా. నేను చెప్తున్నా ఎక్కడ వాతావరణం, ఇలా వాతావరణం కలుషితం చేసేస్తారు ఎలక్షన్ వచ్చే వరకు. వాడు వస్తాడు, యోగి వస్తాడు, భోగి వస్తాడు, అందరు వచ్చి జై శ్రీరామ్ హంబే ఓ ఏ భాషలు ఇచ్చేవరకు ప్రజల మెంటాలిటీ, యూత్ పూర్వలు అందరినీ హిందూ ముస్లిం మెంటాలిటీ తయారు చేస్తారు. లేకుంటే కాంగ్రెస్ పరిస్థితి బాగుంది ఇక్కడ. శైలా బాగానే ఉందా? ఒక్క ఈ రెండు మూడు మజిట్ల కాడ రాళ్ళు కొడతారు, పెద్ద రాత్రి కూడా కొట్లాట అవుతుంది. కప్ప చెబుతున్నామే గడబడు 144 సెక్షన్ 3-4 పోలీస్ స్టేషన్లో కర్ఫ్యూ ఉందని ఇక్కడ ప్రభావం హిందువులందరూ ఏమవుతారు? మరి ఇది ఎక్కడ ఉందిరా పోయి మనం బీజేపీ గుద్దాలే. సమయందా అది ఫెయిల్అవడం గది అంటే అంటే ఈ లెక్కన ఇప్పుడు ప్రజలలో అవేర్నెస్ వచ్చింది, ఐబీ నెంబర్ అని నా ఆలోచన. మీ ఆలోచన? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇలా తక్కువ ఏం చేయలేదు ఎవరికి. కాదే, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రేపు అధికారంలోకి వస్తే కనుక బీఆర్ఎస్ చెప్పుకోవడానికి కొన్ని స్కీములు ఉన్నాయి. మీరు అధికారంలోకి వస్తే, మీరు ఒక మంత్రి అయితే ఈ ఏ పని చేస్తే బాగుంటుంది ప్రజల కోసం అని మీరు అంటారు? ఇప్పుడు అన్నీ చెప్తాను. మా మేనిఫెస్టో బయటకు వస్తుంది. 500 సిలిండర్ ఇస్తామన్నాము, ఇంకేమేమి నిరుద్యోగ 5 ఇచ్చిన స్కీమ్ పేపర్ లేదు, అన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ అడుగుతున్నాను, నిరుద్యోగుల గురించి ఉంది, బీసీ డిక్లరేషన్ అన్నీ వస్తున్నాయి కదా, బీసీ డిక్లరేషన్, రైతుల డిక్లరేషన్ అన్నీ అవుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చే నెల ఇదే నెలలో ఉంది బీసీ డిక్లరేషన్. అన్నీ మీకు పూసగుచ్చినట్టు ఇంకా అది మేనిఫెస్టోకి వెళ్తుంది. ఎప్పుడో ఎలక్షన్ నెల ముందు కాదు, అడ్వాన్స్లో వెళ్తుంది.